मुनुगोडु एम्मेल्ये कोमटिरेड्डी राजगोपाल रेड्डी मरोसारी तेलंगाणा राष्ट्र प्रभुत्वंपै मुख्यमंत्री केसीआर केटीआर उम्मडी नल्गोंड जिल्ला मंत्री गुंटकंड्ल जगदीश रेड्डीपै निप्पुलु चेरिगारु। चोटुपल्ल नूतन रेषन् कार्डुल पंपिणीकि वस्तुन्नारनि मंत्री जगदीश रेड्डी स्थानिक एम्मेल्ये अयिन तनकु कनीसं समाचारं लेकुंडा तन नियोजकवर्गानिकि रावडं प्रजास्वाम्यं कादनि एम्मेल्ये राजगोपाल रेड्डी आरोपिंचारु। हुजूराबाद नियोजकवर्गं मादिरिगाने मुनुगोडु नियोजकवर्गानिकि 2000 कोट्लनु अभिवृद्धि पनुलकु निधुलु केटायिस्ते तन एम्मेल्ये पदविनि త్యాగం చేయడనికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు। తెలంగాణలో కేవలం ఉపఎన్నికలు ఉన్న చోటనే ప్రభుత్వ పదకాలు ప్రవేశపెడుతున్నారని విమర్శించారు। తెలంగాణలో రాజరిక కుటుంబ పాలన సాగుతోందని త్వరలోనే దీనికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని తెలిపారు। अरे ముంపు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి కూడా ఇక్కడ అందరూ ప్రజలందరూ భయాందోళన చెందుతున్నారు। అందులో భాగంగానే ఈ రోజు చెరువు ని ఏ విధంగా మనం వాటర్ డైవర్ట్ చేయాలని చెప్పి మనం ఈ రోజు పరిశీలించడం జరిగింది। వర్షాలు బాగానే పడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉన్నారు। నేను ప్రభుత్వానికి అంతకుముందు కూడా నేను కలెక్టర్ గారు వాళ్ళందరూ విజిట్ చేసిండు కానీ ఎటువంటి చర్య కూడా దురదృష్టం ఏందంటే ఒక శాసన సభ్యునిగా ఉండి కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే ఎవరికి రిప్రజెంటేషన్ ఇయాలి కలెక్టర్ గారికా ఆడియో గారికా లేకపోతే ఎవరికి మనం రిప్రజెంటేషన్ ఇస్తే ఎవరికి మనం వినతి పత్రం ఇస్తే ఈ సమస్య పరిష్కారం అవుతది అనేది ఇంతవరకు తెలియట్లేదు। ఎందుకంటే మనకు సెక్రటరీట్ లేదు ఏ మంత్రి కూడా మనం పోయి కలిసే పరిస్థితి లేదు। అదే విధంగా ముఖ్యమంత్రి గారంటే మనం తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి దర్శనం అన్న దొరుకుతాం కానీ కేసీఆర్ గారి దర్శనం అయితే దొరకదు। అది మన తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు। ఆ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కావచ్చు।